ఉన్నవారిని రక్షించి తీసుకువచ్చిన బాధితులకు సఖీ కేంద్రం ద్వారా కౌన్సిలింగ్ అందించడంతో పోలీసు న్యాయ సహాయం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్శిషా అన్నారు మంగళవారం మెదక్ పట్టణంలో స్వాడ్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ కేంద్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించి పక్కాగా నిర్వహించు నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు రక్షించి కేంద్రానికి తీసుకువచ్చిన బాధితులకు వెంటనే కాస్మెటిక్స్ బట్టలు తదితర కిట్లను అందించడంతో పాటు వైద్య సహాయం అందించాలని సూచించారు కేంద్రం ద్వారా గృహహింస వరకట్న వేధింపులు పనిచేసే చోట వేధింపులు లైంగిక హింస ఆడపిల్లల అమ్మకం రవాణా నిర్వహణ వంటి ఐదు రకాల సేవలు ఇరవై నాలుగు గంటలు అందించే విధంగా అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటూ బాధితులకు సహాయం అందిస్తున్నామన్నారు ముఖ్యంగా రక్షించిన బాధితులకు కేంద్రంలో తాత్కాలిక వసతిని కల్పిస్తూ అవసరమైన పోలీసు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు సామాజిక కౌన్సిలర్ల ద్వారా మానసికంగా ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు సఖీ కేంద్రానికి వచ్చిన ఎనిమిది వందల ముప్పై మూడు కేసులలో ఏడు వందల ముప్పై నాలుగు కేసులను పరిష్కరించామని మరో తొంభై తొమ్మిది కేసులు పురోగతిలో ఉన్నాయని వాటిపై సత్వర న్యాయం జరిగేలా చూడవలసిందిగా కేంద్రం నిర్వాహకులకు సూచించారు కేంద్రానికి వచ్చిన లీగల్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు సమాజంలో బాలికలు స్త్రీలపై జరిగే హింసను ఆపుదాం వారికి అండగా ఉందామని అన్నారు మహిళలు కూడా ఆపదలో ఉన్న సమయంలో నూట ఎనభై ఒకటి ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి రక్షణ సలహా పొందాలని కలెక్టర్ అన్నారు అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సఖీ కేంద్రం భవనం నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో పనిచేయాలని మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్వాడ్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమారి పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి డిప్యూటీ ఇఈ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు